హాయ్ ఫ్రెండ్స్, నేను రమ్య. ఈరోజు మన టాపిక్, మన సనాతన ధర్మంలో మనం ఏ ఐదు వస్తువులు దానము ఇవ్వకుండా ఉంటే మనము అదృష్టవంతులు కాకపోయినా దురదృష్టవంతులుగా మారకుండా ఉంటామండి. రండి ఫ్రెండ్స్ చూద్దాము. మొదటిది ఆహారం అండి. ఆహారం చూడండి, మనము పాడైపోయేదాకా ఎప్పుడు పెట్టుకోకూడదండి. అది చాలామంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుని ఉంటారండి. అది ఏం చేస్తారంటే అది 2 రోజులు అయినాక మళ్ళీ వేడి చేసి వేరే వాళ్ళకి అది దానంగా ఇచ్చేస్తూ ఉంటారండి. మంచి ప్యాకింగ్ చేసేసి ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. స్వీట్స్ కానివ్వండి, అది పండగలకు అన్నీ చేసి పెడతాం కదా, అవన్నీ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ పాడైపోయేదాకా పెట్టుకొని అది వాళ్ళు తినకుండా ఉండే వస్తువులు తీసుకుపోయి వేరే వాళ్ళకి దానంగా ఇచ్చేస్తారండి. అలా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్, అది మనకు చాలా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మనం తినేదే వేరే వాళ్ళకి పెట్టాలండి. ఏ జంతువులకు కూడా వేయకూడదు, ఏ పక్షులకు కూడా వేయకూడదండి. అది తినేది మనం ఏది తింటామో అది మనము వెంటనే దానికి కూడా మనము అది ఆప్యాయంగా ప్రేమగా దానికి కూడా మనం పంచిపెట్టుకోవాలి. అంతేకానీ మనము ఎప్పుడు అది దానం అని చెప్పేసి మనం తినేదంతా వేస్ట్ అవ్వకుండా ఇచ్చేయకూడదండి. మనకు మిగిలిపోయింది అనుకోండి అది అప్పటికప్పుడే మనం డిస్పోజ్ చేసేయాలండి. అంటే అప్పుడే అప్పుడే మనము ఇచ్చేయాలి ఎవరికైనా. అంతే తప్ప అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినని స్టేజ్లో వాళ్ళకి వేరే వాళ్ళకి తీసి మిరిస్తే మీకు చాలా దురదృష్టం ఆవరిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారండి ఫ్రెండ్స్. ఇంకా రెండోది వస్త్రాలండి. మనం చాలా వరకు చినిగిపోయిన వస్త్రాలు కొద్దిగా లైట్గా పర్వాలేదులే కొద్దిగే కదా చినిగింది అని కుట్టేసి మనం దానంగా ఇచ్చేస్తూ ఉంటామండి. అది లేకపోతే కొన్ని పాతగా ఉండే ఒక చీర కానీ మన రవికలు కానీ మనము ఏం చేస్తామంటే అది పెట్టేసుకుంటాము వాడకుండా. అది తీసి మనం దానం కింద ఇచ్చేస్తుంటాము. అది దానం కింద ఎప్పుడు వర్తించదండి అది. కానీ మనము మనకు వద్దంటే మనం అది డిస్పోజ్ చేసేయాలి అంతే. కానీ మనము అది దానం కింద ఎవ్వరికి ఇవ్వకూడదండి. ఇంకోటి ఏమంటే చాలామంది వేరే వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ మనం పెట్టుకొని ఉంటాము. అదేం చేస్తామంటే ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి అదే పెట్టి ఇచ్చేస్తూ ఉంటారండి చాలామంది. ఇవన్నీ మనకు చాలా దురదృష్టం తెచ్చిపెట్టే ఒక కార్యం అండి. కాబట్టి మనం ఎప్పుడు మనకి అని ఇచ్చింది వస్తువులు మనం వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకూడదండి. అది మన సౌభాగ్యాన్ని తీసుకొని వేరే వాళ్ళకి వచ్చేస్తుంది అది మళ్ళీ. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటించాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే చాలామంది పట్టు వస్త్రాలు పెట్టుకొని ఉంటారు. ఆ పట్టు వస్త్రాలు చినిగిపోయిందని చెప్పేసి దాంట్లో వేరే రకంగా అది వాడుకుంటూ ఉంటారండి. కానీ మనము చినిగిపోయిన పట్టు వస్త్రాలు కూడా మనం ఏం చేయకూడదండి. అలాగే కుట్టి మనం పెట్టుకోవాలి. కానీ దాంట్లో మనీ పర్సో ఏదో ఒకటి చేద్దామని చేయకూడదు. మీరే ఆలోచించండి, అది చినిగిపోయిన వస్తువుతో చేసేది మనకి ఎంత అది మనకి డబ్బులు వస్తాయో మీరే ఆలోచించండి ఫ్రెండ్. అది పట్టు అనేది మనకి ముఖ్యం కాదండి. అది మంచి కూడా ఉండాలంటే ఫ్రెష్గా తీసుకొని మనం కొత్తగా కొని బట్టతోని ఏదైనా మనము మనీ పర్స్ లాంటిది కుట్టుకుంటూ ఉంటామండి. కానీ అది మనము పిల్లలు వాడుకునే పుస్తకాలకి హ్యాండ్ బ్యాగ్స్గా అయితే మనము రోజు ఒక ఏదైనా మార్కెట్ నుంచి తెచ్చుకోవడానికి వాడుకున్నాం అనుకోండి అది మనకి వేరే యూజ్ అండి. కానీ మనము మనీ పర్స్గా మాత్రం చినిగిపోయిన ఏ వస్త్రాలతోని కూడా కుట్టి మనం చేసుకోకూడదండి. అది మనకు చాలా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీరు గమనించండి. మూడోది చెప్పులండి. మనం చెప్పులు ఏం చేస్తాము, చాలా పాతగైపోయింది అని చెప్పేసి వేరే వాళ్ళకి పనోళ్ళకి అలాంటి వాళ్ళు కొద్దిగా పని చేసేటోళ్ళకి స్వీపర్స్కి అలా బయట ఉంటారు కదా వాళ్ళకంతా దానంగా ఇచ్చేస్తూ ఉంటాము. కానీ అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే అది చినిగిపోయిన చెప్పులు కూడా మళ్ళీ మనం కుట్టి కూడా వేసుకోకూడదండి. అది కూడా చాలా దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది అని అంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏది మనం దానం ఇచ్చినా కొత్తగా మనం ఎలా ధరిస్తామో వాళ్ళకు కూడా అలాంటిదే ఇవ్వాలండి. లేకపోతే మీరు పడేయచ్చు. అంతే కానీ మనము దానంగా ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇది కూడా మీరు గుర్తించండి. ఇంకా నాలుగోదంటే కత్తెర అండి. కత్తెర, సూది, మళ్ళీ చాకులు ఇలాంటి వస్తువులు ఉంటాయి కదండి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇట్లాంటివన్నీ దానంగా ఎవరికి ఇవ్వకూడదండి. ఇలాంటివి కొన్ని అప్పుగా కూడా తీసుకుంటూ ఉంటారండి. మనకు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళైతే మనము కొద్దిసేపు ఇవ్వండి నేను కట్ చేసి ఇస్తాను, మళ్ళీ సూజీ ఇవ్వండి మళ్ళీ మేము కుట్టి మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అడిగి తీసుకుపోతారు, మళ్ళీ ఇవ్వరండి. ఇట్లాంటివన్నీ మళ్ళీ మనం దానం చేసినట్టు అయిపోతుందండి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎవరు అడిగినా ఇవ్వకండి. అగ్గి పెట్టే కూడా అండి మన చేతులతో
ఇంట్లోనే ఎవరికి ఇవ్వకూడదండి. ఇది చాదస్తం కాదు ఫ్రెండ్స్, ఇది మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మనకి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి. కొంతమంది కావాలని అడిగి తీసుకుంటారు. మీరు ఎట్లయినా అది ఎవరైనా అడిగితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లాంటివన్నీ ఎవరికి ఇవ్వకండి. ఇంకా ఐదో వస్తుకి వస్తే చీపురండి. మనం ఎలాంటి చీపురైనా కానీ ఎవరైనా అడిగితే కూడా అప్పుగా ఇవ్వకండి, దానంగా కూడా ఇవ్వకూడదండి. అది మన ఇంటినే తుడిచిపెట్టేస్తుందని అంటారండి. కాబట్టి మనం ఎప్పుడు ఇది ఇలాంటి వస్తువులన్నీ దానంగా ఇవ్వకూడదండి. ఎందుకంటే ఇది ఊడుస్తారులే, నీట్గానే అవుతుంది కదా అని చాలామంది అనుకుంటారు. ఇట్లాంటి వస్తువులు మనం దానం ఇస్తే మనకి చాలా మంచిదని అనుకుంటారండి. కానీ ఇలాంటివన్నీ దానం ఎప్పుడు ఇవ్వకూడదండి. ఇలాంటివి ఇస్తే అది లక్ష్మీ లాంటిదండి చీపురు అనేది. కాబట్టి మనం ఎవరికైనా దానం ఇస్తే అది అలాగే వెళ్ళిపోతుంది, కాబట్టి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.